అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీలలో మెదక్ కలెక్టరేట్లో శుక్రవారం కలకలం రేగింది. ఓ రైతు నుంచి సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ గంగయ్య 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని మాడాపూర్ గ్రామంలో మల్లేశం తన భూమిలో అవకతవకలు ఉన్నాయని మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ సర్వేయర్ గంగయ్యను ఆశ్రయించగా సర్వే కోసం మే నెలలో 400 రూపాయలు చెల్లించిన అనంతరం సర్వే చేయడం కోసం అధికారిని ఆశ్రయించగా జిల్లా సర్వేయర్ గంగయ్య 100,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు తెలిపారు. గత 4 మాసాల నుండి అధికారి చుట్టూ తిరగగా చివరికి 80,000 రూపాయలకు ఒప్పుకోగా ముందుగా 30,000 చెల్లిస్తేనే సర్వే అనుకూలంగా ఇస్తానని హామీ ఇచ్చాడని తెలిపారు. ఈ మేరకు రైతు మల్లేష్ 2 నవంబర్ ఏసీబీని ఆశ్రయించగా ఒప్పంద ప్రకారం చెల్లిస్తామని 30,000తో గంగయ్య వద్దకు పంపి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు జిల్లా సర్వేయర్ను విచారించగా గతంలో 2014 నిజామాబాద్లో ఏసీపీ దాడిలో పట్టుబడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా సర్వేయర్ను విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎవరైనా అధికారులు లంచం అడిగితే 1064 కాల్ చేయమని కోరుతూ ఈ దాడిలో ఎస్ఐలు వెంకటరాజగౌడ్ రమేష్లు ఉన్నారు. ఇదే లంచం తీసుకుంటూ నిజామాబాద్లో అప్పుడు ఉద్యోగం చేస్తుండే ఆయన అప్పుడు కూడా పట్టుబడ్డాడని తెలిసింది. సో అతనిపైన కోర్టు కేసు కూడా నడుస్తూ ఉంది. ఇది సెకండ్ టైం అని చెప్పి ఈ విచారణలో తెలుస్తూ ఉంది. రైతు పేరు మల్లేష్. సర్వే నంబర్ చెప్పండి సార్. 27 అండి. ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఈయనకి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కలిసి ఎకరాలు ఉన్నాయి అవి? ఇంకా అది ఏంటంటే ఎక్స్ట్రా డీటెయిల్స్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు పక్కన డిస్ట్రిబ్యూటివ్ డిస్ట్రిబ్యూట్ ఉంది. అవన్నీ డీటెయిల్స్ అవన్నీ చెప్పడానికి సాంబార్ వీళ్ళ యొక్క బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు కదా అందరిది కలిపి ఉన్న భూమి అది. దాంట్లో బౌండరీ డిస్ప్యూట్ ఇది బౌండరీస్ హద్దులు ఎన్ని ఎకరాలు ఉండొచ్చు ఎవరికి ఎన్ని ఎకరాలు ఈయనకి ఈయనకి 5 చిల్లర ఎకరాలు ఉంది భూమి ఉంది. కానీ బౌండరీ డిస్ప్యూట్ అంత కాదు కదా. బౌండరీ డిస్ప్యూట్స్ వేరే. విచారణలో భాగంగా కొన్ని చోట్లల్లో మేము చేస్తామండి. అది జరుగుతుంది. ఆ విచారణ అయిన తర్వాత మీకు ఆ విషయాలన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఆయన డీటెయిల్స్ చెప్తుంటాడో ఏ విధంగా అయితే అట్లా ప్రొసీడ్ అవుతా ఉంటాం మేము తెలిసిన విధంగా. దాని తర్వాత మిగతా విషయాలన్నీ మేము అయితే గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు చేయాల్సిన పనిని చేయకుండా ఆ పనిని చేయడానికి లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కి చేసి మాకు దయచేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే చెప్తాము. 1064